ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు కమ్ముకుంది. వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు చెప్పింది. అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల పాటు అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అటు వాతావరణంలో మార్పులు, ఇటు వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ చెప్పండి, వెదర్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావమే కావచ్చు, అల్పపీడన ప్రభావంతో కూడా గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉత్తర కోస్తా ఒరిసా 3.1 నుంచి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటుగా ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో కూడా మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రానున్నటువంటి 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని, అది కమిపి బలిపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అల్పపీడనం కనుక ఏర్పడితే కనుక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరో 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా, దాదాపుగా వారానికి పైగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్ ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి కూడా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా